ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నీ కొండకు నీవే రప్పించుకోమని వేడుకునేవాళ్ళం. ఆయన పిలుపు కోసం వేచి చూసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మార్చాల్సిన తరుణం వచ్చినట్లుంది. నీ కొండను నీవే రక్షించుకో అని పాడుకోవాల్సి వచ్చేలా ఉంది. ఏమిటి, నా మీదకి కర్రొచ్చుకొస్తున్నారా? ఆగండి ఆగండి, ఈ దృశ్యాలు చూడండి. కొందరు దౌర్భాగ్యులు, ఇంతకు మించిన పదం ఏమైనా ఉంటే చెప్పండి. పవిత్ర స్థలమని, ఆరాధ్యదైవం పరిసరాలని కూడా చూడకుండా తిరుమలలోని బాలాజీ ఆలయం ముంగితే మద్యపానం కానిచ్చేస్తున్నారు. నిఘా వైఫల్యమని టీటీడీ సరిపెట్టుకోవచ్చు, కానీ శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడుకోలేకపోవడాన్ని ఏ వైఫల్యమనాలి ఈవో సాంబశివరావు గారు? కొండ మీద మద్య మాంసాదులు నిషిద్ధమనే నిబంధన అమలు మాట వెంకటేశ్వరుడెరుగు. మద్యపాన ప్రియులు ఏకంగా ప్రధాన ఆలయం ముంగితే సిట్టింగ్ వేసేశారంటే దీనికి బాధ్యులెవరు? గమనించిన తర్వాత వీరిని పోలీస్ స్టేషన్కు తరలించారట. గతంలో అన్యమత ప్రచారాలు చోటు చేసుకున్నాయి. తరచూ జరుగుతుంటే నిఘా వైఫల్యం ఎలా అనగలం? అది ముమ్మాటికి బాధ్యతారాహిత్యమే. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇక నీ కొండను నీవే రక్షించుకో.